ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులకు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై ఆయన ఆరా తీస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవలేని ఎమ్మెల్యేలతో తాను రాజకీయం చేయటం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు ఎవరికి వారు తమకు పట్టింది కాదంటూ వదిలేయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షపై ఛానల్ నైన్ ప్రత్యేక కథనం తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమికి కల కారణాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు నెల్లూరు చిత్తూరు ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలతో సీఎం మాట్లాడారు తన ప్రమేయం లేకుండా కనీసం ఈ ఎమ్మెల్సీలు కూడా గెలిపించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారా అని ప్రశ్నించారు ఇప్పటి వరకు నేను ఇలాంటి నేతలతో రాజకీయాలు నేర్పానా అని నిట్టూర్పునిచ్చారు మంత్రులు ఎమ్మెల్యేలపై నిర్మహమాటంగా మాట్లాడారు మంత్రి కాగానే తన నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు సర్వే చేయించుకుంటున్నానని దీనికోసం ఓ ప్రత్యేకమైన టీం తన దగ్గర ఉందని నా నియోజకవర్గంలో ఎలాంటి డోకా లేదని సీఎంకు చెప్పారు దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వాట్ అబౌట్ ఎమ్మెల్సీ అని తిరిగి ప్రశ్నించారు దీనికి కాకాని మౌనం దాల్చారు తన నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బంది లేదని ముఖ్యమంత్రికి కాకాని చెప్పకని చెప్పారు ప్రకాశం జిల్లా ఎనగొండపాలెంలో ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం భారీ ర్యాలీ జరిగిందని అంత వ్యతిరేకత ఎలా మూట కట్టుకున్నారని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను సీఎం ప్రశ్నించారు మీరు జనంలో ఉండాలని లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు చిత్తూరు జిల్లా మంత్రులకు సీఎం ముక్కుసూటిగా చెప్పారు ఎవరైనా నియోజకవర్గంలో వెనుకబడి ఉంటే వెంటనే సరిచేసుకోవాలని లేదంటే తాను పునరాలోచించుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు సీఎం ముందు మౌనంగా ఉన్న ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఓటమికి కారణం సీఎంఏ అంటూ నెమరు వేసుకున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయానికి తాను బటన్ నొక్కుతాను నేను బటన్ నొక్కుతున్నాను ప్రజల ఖాతాల్లోకి డబ్బు వెళ్లిపోతుందంటూ చెప్తున్నారు తప్ప ఒక్క పక్కా ఇల్లైనా ప్రస్తుతానికి నిర్మించామా అని ఎమ్మెల్యేలు గుసగుసలాడారు గ్రామ స్థాయిలో కార్యకర్తల్లో ఉత్తేజం ఎక్కడ ఉందని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు గ్రామ స్థాయిలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం కాంట్రాక్టులు చేసి ఒక్కొక్కరు కోటి నుంచి పది కోట్ల వరకు అప్పు పాలై ఉన్నారని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేసిన సమాచారం కార్యకర్తలు జనంలోకి పోవాలంటే వారికి బిల్లులు చెల్లిస్తే తప్ప ఆర్థికంగా కుదుర్చపడే పరిస్థితి లేదని వారిపై ఎలాంటి ఒత్తిడిని తీసుకురాగలమని ఎమ్మెల్యేలు జగన్ అన్న మాటలపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది ఏ గ్రామంలో అయినా ఎన్నికలప్పుడు ప్రచారం కోసం గ్రామస్థాయి నాయకులు తిరగాలంటే కనీసం రోజుకి పదివేల చొప్పున ఖర్చవుతుంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకులు లేరు గ్రామస్థాయిలో చోటామోటీ నేతలు గ్రామంలో ఉన్న పోటాపోటీ నేపథ్యంలో ఇప్పటికే వారి భార్యల మెడలో పుస్తలు సైతం కుదువు పెట్టి రాజకీయాలు చేశారని ఇంకా వారిపై ఒత్తిడి ఎలా తేగలమని ఎమ్మెల్యేలు అంతర్మదనం ఏర్పడింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని ప్రజల్లో వ్యతిరేకతను తమపై రుద్దడం ఏమిటని ఎమ్మెల్యేలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల నుంచైనా ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలగాలని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు ప్రజల్లోకి వెళ్లాలంటే గ్రామస్థాయిలో అభివృద్ధి పనులు చేసిన వాటికి బిల్లులు చెల్లించాలి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా ఎలా గ్రామాల్లోకి వెళతామని ఎమ్మెల్యేలు ఎదురుదిరుగుతున్నట్టు తెలుస్తోంది రాష్ట్రంలో ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఓటు సమయానికి నోటు ఇవ్వాల్సిందేనని ఈ ఎన్నికల ద్వారా తీథతల్లమైనట్టు వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎలా ఎన్నిక అవుతారని ఎమ్మెల్యేలు చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను బట్టి నాయకులకు జనాన్ని ఓటర్లు దూరం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి పథకాన్ని శాచ్యురేషన్ పద్ధతి పెట్టడం వల్ల ఏ పథకం అవసరమైనా వారు కూడా నాయకులతో పనిలేదని అలాంటి పరిస్థితుల్లో పార్టీ వెనక జనం ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ముఖ్యమంత్రికి గుణపాఠం కాకుండా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని చర్చ మొదలైంది